నిందించడం తేలిక, నిందను భరించడం చాలా కష్టం. నీతులు వాలించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధాలు చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం కష్టం. మాటలేమి లేకుండా తీయగా మాట్లాడుతారు, కానీ మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు. నీతులు మన వెనుక గోతులు తీస్తారు, ఇది నేటి సమాజం తీరు. ప్రేమ కోపం ఒకదానికి ఒకటి వ్యతిరేకం. ప్రతి మనిషిలో మంచిని చూడడం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. చెడ్డవారితో ఎప్పటికీ బలమైన బంధుత్వం కలిగి ఉండడం కంటే మంచివారితో చిన్న పరిచయం ఉన్న చాలు, అది ఎప్పటికైనా నీకు ఒక మంచి అనుభవాన్ని ఇస్తుంది. నీకు సంపద వస్తే వాడే ఫోన్ మార్చుకో, తిరిగే కారు మార్చుకో, ఉండే ఇల్లు మార్చుకో, కానీ నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. తమని తాము నిగ్రహించుకునే వాళ్ళకి లోకంలో అసాధ్యం అంటూ ఏమీ ఉండదు. నిగ్రహం ఉంటే అన్ని అవి వస్తాయి. వ్యక్తిత్వం అనేది రాతల్లో రాసేది కాదు, అలాగే మాటల్లో చెప్పేది కాదు, చేతల్లో అలాగే నడకతో మాత్రమే చూపగలం. స్త్రీతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి, ఎందుకంటే మీరు పొరపాటున నోరు జారితే సమాజం అవతల ఎత్తి పడేస్తుంది. పడిపోతే పైకి లేపేందుకు ఎవరూ రారు అని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. నువ్వు తలదించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు. జీవితంలో ఎవరి మీద అయితే ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకుంటారో వారే ప్రాణం పోయేంత బాధను మిగిల్చి వెళ్తారు. చావు బ్రతుకు అనేవి ఎక్కడో ఉండవు. ధైర్యంలోనే బ్రతుకు ఉంటుంది, అలాగే భయంలోనే చావు ఉంటుంది. అందుకే ధైర్యంగా ఉండండి. పట్టరాని సంతోషాన్ని అలాగే భరించలేని బాధను నీకు ఎక్కువగా ఇచ్చేది నువ్వు ప్రేమించిన వారే. నీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి దూరమైతే తెలుస్తుంది వారి విలువ ఏంటో. ఒక కుళ్ళిన ఆపిల్ మరొక దాన్ని కుళ్ళబెడుతుంది. చెడ్డవాడితో స్నేహం కూడా అంతే. బాధ బాధ్యత చెప్పదు, ఎవరు పట్టించుకోరు. అవతలి వారికి మీ యొక్క అభిమానం అలాగే ఆప్యాయత అర్థం కానప్పుడు వారి కోసం మీరు ప్రాణమిచ్చే అంత తప్పించిన ఫలితం ఉండదు. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న వ్యక్తి అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటాడు. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నగానే కనిపిస్తుంది. అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది, కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. నీ విలువ ఎవరికి అర్థం కాదో వాళ్ళను పట్టించుకోకు. ఎవరైతే నీ విలువను అర్థం చేసుకుంటారో అలాగే గౌరవిస్తారో వాళ్ళను అశ్రద్ధ చేయకు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.